One, two, three. సర్వోన్నతుడ సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మీ యొక్క ఘనమైన నామములకు వదనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు అయ్యా. పగటి కాలము ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధిలో వచ్చిన బిడ్డలు అందరూ కలిసి ప్రభువా మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు మీరు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రం. ఈ లోకంలో ఉన్న వారందరికంటే మేము అధికులం కాదు, గాని ప్రభా నీ ప్రేమ చెప్పిన నీ కృప చెప్పిన నీ రక్తంలో మమ్మల్ని నీ బిడ్డలుగా మరి కొనుక్కొని ప్రభా నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకుని అరచేతుల్లో మమ్మల్ని చిక్కుకొని ఉన్న దేవా నీకు స్తోత్రం. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పిన తండ్రి, బిడ్డలందరినీ పట్టుకుని నీ సన్నిధిలో వేలాది వందనములు స్తుతులు స్తోత్రములై గత 200 దినాలుగా తన బిడ్డలందరూ కూడా మీ సన్నిధిలో వచ్చారు. అనేకమైన వాక్యాలు నేర్చుకున్నారు, అయ్యా వాక్యానుసారము నడచగలిగే కృపనట్టు ధన్యతను దయచేయండి. తన బిడ్డల చుట్టూ మీకు కంచిన వేయండి. వారు చేసిన ప్రతి ప్రార్థనకు మీరు జవాబు దయచేయండి. వారు చేసిన ప్రతి పనిలో కూడా మీరు తోడుగొనండి. వారి చదువుల్లో మీరు సహాయం చేయండి. బుద్ధిని జ్ఞానము తెలివిని వివేకమును బిడ్డలకు మెండుగా దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. వారు ఏ స్థలంలో ఎక్కడ ఉన్నప్పటికీ నీ తండ్రి ప్రభువా నిన్ను చూస్తూ ప్రభువా ముందుకు సాగుటకు సహాయం చేయండి. వారి కుటుంబాలన్నింటినీ కూడా మీరు దీవించండి. ఎవరెవరు ఎలాంటి తండ్రి సమస్యలతో ఉన్నారో బలహీనతలు ఉన్నారో ప్రభువా వారందరిపై తన రక్తం ప్రోక్షించమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి తండ్రి నీవే వారిని ముట్టి బాగు చేయమని అడుగుతున్నాం తండ్రి. ఏదైనా కార్యక్రమం అంతటిని కూడా నీ పాదం పెట్టుకుంటున్నాం. నిన్ను బిన్నని బట్టి, ప్రజలాన్ని బట్టి, నన్ను బట్టి, శ్రామక్కను బట్టి, ఇంకా వస్తున్న కల్పనక్క పావన యొక్క అందరిని బట్టి కూడా నీ సన్నిధిలో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ తండ్రి ప్రభువా నీకు వందనం. నీ కూడి కంతి కూడా నీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించమని, జరుగుతున్న కార్యక్రమం వినిచిన వాక్యాన్ని మా హృదయాల్లో ముద్రించమని ప్రభువా యేసుక్రీస్తునామమున అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దామా? ఆమేన్. ఆమేన్. 3, 2, 1. వెరీ గుడ్ పిల్లలు. గాడ్ బ్లెస్ యు. మరి మిన్నీ యొక్క మనకు పాట నేర్పిస్తారు, విందామా? నేర్చుకుందామా? రైట్, యాక్షన్ సాంగ్ చేసాం పిల్లలు. సచిన్ అని, కోహ్లీ అని హీరో వర్షిప్ చేసావా? ఇది లోకం పోకడా. ధోని అని, సచిన్ అని, కోహ్లీ అని హీరో వర్షిప్ చేసావా? ఇది లోకం పోకడా. ఫ్యాన్ అని ఫాలో చేస్తూ పోజే కొట్టావా? ఫ్లాప్ అయి ఫెయిల్ అయిపోయి పల్టీ కొడతావు? నిత్య జీవం ఇచ్చు ప్రభుని పట్టుకో, రక్షణ దొరుకుతుంది యేసు క్రీస్తులో. నా 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 నా. ప్రభాస్ అని, మహేష్ అని, పవన్ అని హీరో వర్షిప్ చేసావా? ఇది లోకం పోకడా. ప్రభాస్ అని, మహేష్ అని, పవన్ అని హీరో వర్షిప్ చేసావా? ఇది లోకం పోకడా. అన్నలు యోసేపును అమ్మి వేశారు, ఆనక తప్పు తెలిసి సాకిల పడ్డారు. నీతి దైవ భీతి చేత పట్టారా? ఘనత విజయ స్థితి ప్రభు ఇస్తారు. నచ్చిన పిల్లలు అన్న సూపర్ 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 ఉందన్న పేరు చెప్పండి. అందరూ కూడా సూపర్ 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 ఉందన్న చెప్పండి. వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ పాట మా డాడీ రాజేష్ తాతపూడి గారు 2013 అనుకుంటున్నాను, 16 లో రాశారు. ఈ పాట యోసేఫ్ గురించిన లెసన్ గురించి రాశారు, కానీ హీరో వర్షిప్ అనే దాన్ని మెయిన్ టాపిక్ గా తీసుకొని మనకి జీసస్ తప్పించి ఈ లోకంలో ఉన్న ఎవ్వరు హీరోస్ గా ఉండకూడదు అనే దాన్ని సంబోధిస్తూ రాసిన పాట. నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చేద్దామా? చేద్దామంటే ఒకసారి గట్టిగా ఓఎస్ చెప్పుకోండి. ఓ yes, yes, Jesus, వెరీ గుడ్ నాన్న. చేద్దాం మళ్ళీ ఒకసారి.
వచ్చిందని కోహ్లి అని హీరో వర్షిప్ చేసావా ఇది లోకం పోకడా ధోని అని సచిన్ అని కోహ్లి అని హీరో వర్షిప్ చేసావా ఇది లోకం పోకడా ఫ్యాన్ అని ఫాలో చేస్తూ పోజే కొట్టావా ఫ్లాప్ అయి ఫెయిల్ అయిపోయి పల్టీ కొడతావు నిత్య జీవం ఇచ్చు ప్రభుని పట్టుకో రక్షణ దొరుకుతుంది యేసు క్రీస్తులో నా 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 ప్రభాస్ అని మహేష్ అని పవన్ అని హీరో వర్షిప్ చేసావా ఇది లోకం పోకడా ప్రభాస్ అని మహేష్ అని పవన్ అని హీరో వర్షిప్ చేసావా ఇది లోకం పోకడా అన్నలు యోసేపును అమ్మి వేశారు ఆనక తప్పు తెలిసి సాకిల పడ్డారు నీతి దైవ భీతి చేత పట్టారా ఘనత విజయ స్థితి ప్రభు ఇస్తారు సో మచ్ పిల్లలు మంచి విషయాన్ని నేర్చుకున్నాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ గ్లోరీ టు గాడ్ థ్యాంక్ యూ ప్రజల ఓవర్ టు ప్రజల అక్క ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి వండర్ఫుల్ ఓకే థ్యాంక్ యూ రాజేష్ అంకుల్ నిమ్మట ఎలా అనిపించింది సూపర్ 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 గా ఉంది ఈరోజు చాలా బాగుంది పిల్లలు అందరూ ఎంజాయ్ చేశారు కదా ఓకే వెరీ గుడ్ మళ్ళీ మళ్ళీ బెన్నీ అనే రావాలి అప్పుడు మిన్ని అక్క రాకూడదు అప్పుడే బెన్నట్టనే వస్తాడు బయట అయ్యో అలా కాదు మిన్ని అన్న యొక్క పాట నేర్పించాలి బెన్ని అన్న యొక్క పాట నేర్పించాలి కదా పిల్లలు సరేనా ఓకే ఓకే మరి హోంవర్క్ క్లీన్ లోకి వెళ్ళిపోతాం పిల్లలు చక్కగా చూపించేయాలి ఓకే మీ హోంవర్క్స్ మీ దగ్గర ఉంచుకోండి విరోధులను వెనక్కి తరిమి కొట్టాను సూపర్ గా ఉన్నా ఏంచెలీనా థాంక్ యూ శ్యామలక్క అక్క ప్లేస్ కరెక్ట్ అక్క ఫెలిక్స్ పాల్ ఎలా ఉంటాడు పాల్ తప్పు రాసావు పాల్ మీకు చాలా సార్లు చూపించినప్పుడు ఎలా ఉన్నాడు ఓకే మిగతా వాళ్ళు ఏం చేశారో చూద్దాం పాల్ కి హెయిర్ ఉండదు నానా తక్కువ ఉండదు అవునా అక్క బాల్ హెడ్ ఓకే వెరీ గుడ్ థాంక్ యూ అక్క వెరీ గుడ్ అమ్మా గాడ్ బ్లెస్ యు థాంక్ యూ హలో బాలే ఉన్నారా పిల్లలు బ్లెస్సీ సా బాలే ఉన్నారు ఈ రోజు స్టెఫ్ ఫార్ములా ఇంకా ఉంటారు కదా ఏమైపోయారు అక్క పెద్ద అక్క ఎగ్జామ్ అంట పెద్ద అక్కకి అవునా ఓకే ఇంకొక అమ్మాయి ఉంటారు కదమ్మా మధ్యలో అక్క మొన్నటి వామక్క అక్క అక్క ప్రేర్ నోట్బుక్ అక్క గాడ్ బ్లెస్ యు బుక్ అక్క మీ బైబిల్స్ మెమరీస్ అక్క కింద పెట్టద్దు బైబిల్స్ ని బైబిల్
చూడు చివరి చూడు వాడు బైబిల్ కిందనే ఉంది ఇక్కడ బైబిల్ కింద పెట్టా చూడమ్మా అది కూడా పైన పెట్టు అదేంటి నీ ఒళ్ళు పెట్టుకో బైబిల్ అయిపోయింది వెరీ గుడ్ అన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ చాలా బాగున్నారు అది చాలా బాగుంది అక్క అయిపోయిన శమక్క హలో శమక్క చెప్పండి అన్న కీర్తనలు 78 66 ఆయన తన ఆలోచనలను వెనకకు తరిమి కొట్టెను కీర్తనలు 78 66 ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న చాలా చాలా ప్రజ్వల నాది రాలేదు తల్లి మీ వాయిస్ నాకు వస్తుంది అక్క మీరు శ్యామ్ ఓకే ఇప్పుడు చూడండి అక్క కోహోస్ట్ చేస్తుంది వినిపించింది కానీ ఎక్కడో ఎక్కువ వస్తుంది కదా ఐఫోన్ తీసేయండి అక్క ఓకే ఇప్పుడు ఓకే ప్రైజ్ ది లార్డ్ అందరికి అక్క మీ హోంవర్క్స్ మీకు కనిపించాయా చూసాను చూసాను ఏంజలినాకి చెప్పాను కదా వెళ్ళి చూసాను వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ రోజులను వెనుకకు తరిమి కొట్టాను కీర్తనలు 78 66 ఆయన తన విరోధులను వెనుకకు తరిమి కొట్టెను కీర్తనలు 78 66 Okay, next. Oh, brothers. Krishnana. Very good, and chala bagundi. Krishnana. Very good, very good. Joel and Jason. Bible chadukunnara? Prayer chestunnara? Chupichandi. Okay. Okay, ma. God bless you. Next. Very good. Next. Charles. Charles. Praise the Lord, Akka. Praise the Lord. Akka. Praise the Lord, Akka. Akka, manat di ka, Akka. Praise the Lord, Akka. Okay, okay. అప్పు చెప్తావా నేను వారి విరోధులను ఆయన తన విరోధులను వెనుకకు తరిమి కొట్టాను వెరీ గుడ్ రిఫరెన్స్ నిత్యమైన నింద చాలు ఓకే ఓకే రిఫరెన్స్ చెప్పు కీర్తనలు 78 66 వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఎక్సలెంట్ ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ థ్యాంక్ యూ Praise the Lord. Praise the Lord. Bhanu Prakash, Bhanu Sri.
నిన్న చూపించారు కదా, మళ్ళీ అదే చూపిస్తున్నారు ఏంటి? భాను, భానుశ్రీ నిన్న చూపించున్నావు, నిన్న మేము రాలేదు అక్క. సేమ్ ఎవరో చూపించారు అక్క. ఓకే, వావ్, వెరీ గుడ్. పేర్లు రాసావా సరిగ్గా చూపించు, మరి నేమ్స్ రాసావా? ఎవరెవరు రాయలేదు, ఫేస్ వేయలేదా? ముక్కు కళ్ళు అక్క, నా కన్ను ఎర్రగా ఉంది, ప్రేయర్ చేస్తారా? ఎందుకుందమ్మా కన్ను ఎర్రగా? ఇన్ఫెక్షనా? అయితే కళ్ళు మూసుకోపి అర్థం చేసేద్దాం. నీ కళ్ళు మీద ఇలా చేతులు పెట్టుకో, ఇలా పెట్టుకో, ఇలా పెట్టుకో. వెరీ గుడ్. పిల్లలు మనందరం కూడా ప్రార్థన చేద్దాం ఆ చిన్ని భానుప్రకాష్ గురించి. ఓకే, అలా కాదు, భానుప్రకాష్, భానుప్రకాష్ ఇగో ఇలా ఇలా పెట్టు, ఇలా పెట్టు, ఇలా. ఓకే ఓకే, చేద్దాం సార్. ప్రేమగల తండ్రి ఎస్ఐ, మీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో తండ్రి భానుప్రకాష్ నిమిత్తం మేమందరము కలిసి ప్రార్థన చేస్తున్నాం నాయన. చిన్న బిడ్డకి మీరు ఇచ్చిన గొప్ప విశ్వాసాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మరి విశ్వాసము కలిగి ఉంటే తండ్రి ఎంత గొప్పదైనా కూడా ప్రభా మాకు ఆశీర్వాదమే, ఎంత భారమైనా కూడా అది మాకు ఆశీర్వాదమే తండ్రి, ఎంత అస్వస్థత అయినా కూడా అది మాకు ఆశీర్వాదకరంగానే మీరు చేస్తారు ప్రభా. అట్టి గొప్ప విశ్వాసాన్ని బిడ్డల్లో మీరు పెంచుతున్నారు తండ్రి, అందుకు నీకు వందనాలు. మరి ఈ సమయంలో భానుప్రకాష్ చిన్న బిడ్డ తండ్రి, కానీ వాడుకున్నటువంటి విశ్వాసము చాలా గొప్పది ప్రభా. నాయన తప్పకుండా ప్రార్థనకి జవాబు వస్తుందని బిడ్డ నమ్మి ఉన్నాడు ప్రభా. నమ్మికను మీరు బలపరచండి, స్థిరపరచండి తండ్రి. ఆ బిడ్డ చాలా త్వరలోనే తండ్రి కన్ను ఎరుపు నుంచి ప్రభా రెండు కళ్ళను మీరు ముట్టి స్వస్థపరచండి నాయన. చాలా రిలీఫ్ పొందటానికి, ఆ బిడ్డ సంతోషించడానికి, నీకు స్తుతులు చెల్లించడానికి సహాయం చేయమని అడుగుచు. రేపటి దినమున తండ్రి మేమందరము ప్రభా నూతన సాక్ష్యాన్ని వినడానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచు. భానుప్రకాష్ ని ప్రత్యేకించి మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసు నామంలో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు మీరందరూ కూడా నైట్, రేపు మార్నింగ్ కూడా ప్రేయర్ చేయండి భానుప్రకాష్ గురించి. ఓకేనా భానుప్రకాష్? ఓకే, గాడ్ బ్లెస్ యు. ఓకే, మా రోజు నువ్వు కావాలి, ఓకే, మిస్ అవ్వకూడదు. ఓకే, నెక్స్ట్ సన్మేరియా, ప్రైజ్ ది లార్డ్. రియా, ఈరోజు రియాన్ బతిపట్లేదు నువ్వు, వెరీ గుడ్. నా హోంవర్క్ అక్క. ఓకే, గాడ్ బ్లెస్ యు తమ్మి, సూపర్, వండర్ఫుల్. లాగేసుకున్నావు రియా, నువ్వు కూడా వేసావా? ఏం నాచుకున్నావు? అమ్మో ఎంత బాగుందో, సూపర్, ఇంతవరకు ఎవ్వరు వేయలేదు ఇలాగా. సూపర్ రియా, నువ్వు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. చెల్లి చెప్పేస్తుంది ముందు, ఇద్దరు కలిసి చెప్తారా? What his enemies in the hinder parts. Psalm 78 chapter 66th verse. నా చెల్లికి నువ్వు సపోర్ట్ ఇవ్వలేదు, గబగబా పరిగెత్తేసావు. చెల్లి నీకు వచ్చా? ఎంత గ్రేట్ అంటే రియా, శాండ్విచ్ వెరీ గుడ్ రియా, సూపర్ రియా, నువ్వు ఎక్సలెంట్, గాడ్ బ్లెస్ యు, ప్రైజ్ ది లార్డ్ అక్క, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓకే శాన్వి, వెరీ గుడ్, చక్కగా నేర్పిస్తున్నావు చెల్లికి నువ్వు, బోల్డ్ బ్లెస్సింగ్స్ నీకు. నువ్వు రియాకి, నువ్వు చెల్లికి నేర్పించావు, చెల్లి తమ్ముడికి నేర్పించాలి. ఓకే అక్క. ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, థాంక్ యూ అక్క, ప్రైజ్ ది లార్డ్ అక్క, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు నాన్న, వెరీ గుడ్. నెక్స్ట్ రోహిణి, రోహిణి సూపర్ పనులు చేస్తున్నావు నువ్వు,
ఏం కిందకు వస్తా చెట్ల కింద నుంచి రూఫ్ కిందకి ఇతన హై ప్రీస్ట్ అననియ ఇతన తత్తుర్లు ఓకే ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు వెనకది ఏంటి వాళ్ళ వెనక పౌలు గారి వెనక ఉన్నది అదేంటది బిల్డింగ్ అది అతన్ని బంధించింది అక్క ఓకే 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 ప్రైస్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు రోహిణి చాలా బాగా చేశాను థాంక్ యూ అక్క ఓకే నెక్స్ట్ Okay, very good, Nana. God bless you. Yeah. Hi, Danny. Danny Kaushik, born, Nara. Praise the Lord, Akka. Praise the Lord, Kaushik. Praise the Lord, Akka. Haan. Chepan, mi homework kedi. Kaushik, will help me? God bless you, Danny. Super. Wonderful. ఈ రోజు ఏది మరి అక్క చెప్తారు కదా అవి ఉన్నాయా ఇంకొకటి పౌలు వాళ్ళు ఉన్నారా చెప్తున్నా వినలేదా ఓకే నాన్న ఓకే ఓకే మరి డానీ అయితే నువ్వు నీ కంఠపాకి నువ్వు చెప్పేస్తావా నీ మెమరీ వర్స్ చెప్తావా మరి కనిపించట్లా నువ్వు కనిపించట్లా పూర్తిగా వెరీ గుడ్ భలే ఉన్నావు ఎంత బాగున్నాడో డేనియల్ వాక్యం చెప్తే ఇంకా ఇంకా బాగుంటాడు చెప్పేనా రాణి నువ్వు కూడా రా దేవుడు ఇద్దరు కలిసి లోకాన్ని ఇద్దరు ప్రేమించను వెరీ గుడ్ అయితే వీళ్ళిద్దరు చెప్పింది కౌశిక్ చెప్పు నువ్వు కూడా ఒకసారి గట్టిగా చెప్పు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ చాలా చాలా బాగా చెప్పారు మీరు చెప్పండి ఓకే నానా గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ కౌశిక్ గాడ్ బ్లెస్ యూ నన్న వెల్కమ్ బ్యాక్ రోజు రావడానికి ట్రై చేయి మిస్ అవ్వద్దు ఓకే ఓకే రాంగ్లిన్ డానియల్ వెరీ గుడ్ హెప్సిబా ఏది మరి అన్మ్యూట్ చేసుకోండి క్లాస్ లో అవుతున్నా అందుకని రాలేదు అక్క ఓకే 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 వెరీ గుడ్ నాన్న ఫోన్ చెప్పండి నెక్స్ట్ నెక్స్ట్ వేస్తులోడ్ అలంకృత గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ పౌల్ గారిని ఎక్కడ పెట్టావు పౌల్ అక్క ఇక్కడ అక్కడ పెట్టావా అవునక్క
చెప్పు వాక్యం చెప్పు and he beat back his enemies psalms 78:66 వెరీ గుడ్ అలంకృత ఎక్టు వైపు చూడకుండా చెప్పా వెరీ గుడ్ మళ్ళీ ఇప్పుడు నువ్వు చెప్పే హెల్ప్ లేకుండా నువ్వు చెప్పు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ప్రేమించను వెరీ గుడ్ భలే చెప్పా అమ్మా రేపు నువ్వు చూడకుండా చెప్పేయి ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు చాలా చాలా బాగా చెప్పారు అయ్యో నాకు చెల్లి కావాలి అంత చెక్క మాట్లాడుతుంది చెల్లి వందనాలు అక్క వస్తుందా చూపించినాను అంతరం నీ వచ్చి చూపించు నీ వచ్చి చూపించే వెరీ గుడ్ చెప్తావా వస్తుందా అక్క వాక్యం చెప్తావా హలో చెల్లి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు అలాగా ప్రిన్సి ఇంకా ఆడుకుంటే సర్దుకునే పని లేదు కదా అందుకే టాయ్స్ అన్ని పట్టుకుని ఆడుకుంటుందేమో ప్రిన్సి కదా చెప్పు జోషువా నాన్న చెప్పండి దేవుడు తన విరోధులను వెనకకు తరిమి కొట్టెను కీర్తనలు 78:66 దేవుడు దేవుడు ఎంతో లోకమును ప్రేమించును ఎంతో ప్రేమించును యాక్షన్ చెయ్యి 90 చాప్టర్స్ అయ్యో బాబోయ్ ఎక్కడ అన్నది కూడా చెప్పేసింది వీళ్ళందరికి ఒక రోజు కాంపిటీషన్ పెట్టాలి ఓకే వెరీ గుడ్ నాన్న ప్రైజ్ తలాడు అందుకనే చెల్లిని రానవట్లేదు వాడు అది ఏదో నోట్స్ కూడా చూపించేస్తుంది నువ్వే రాసావా ప్రిన్సి రోజు కనిపించవా మాకు ప్లీజ్ ఓకేనా ఇక్కడే కూర్చో ఓకేనా ఏదో చెప్తుంది ఓకే చెల్లి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నిమ్మి 30 నిమిషాలు చూసుకో ప్రజల ప్రైజ్ క్రౌడ్ సెలీనా బాగుంది ఓకే కనిపించింది నాన్న కనిపించింది అబ్బో నువ్వే వేసుకున్నావా అందుకే అంత అందంగా ఉంది నీ వర్క్ బుక్ చాలా బాగుంది వెరీ గుడ్ ఇంకా
fought his enemies in the hinder part. Psalm 78:66. Very good, very good. Okay. The Paulo akka. Paul ikkada pettale. Ikkada Felix akka. Ikkada Chesta akka. Agrippa king akka ikkada. King, okay. Okay, Nana, God bless you. Chala chala baaga chestunnaru mee members. Praise the Lord. Chala baaga chesam Nana. God bless you. Very good, Selina Dali. Next, Jyoti Grishma. God bless you, Nana. Praise the Lord, akka. Grishma edu nana homework chestunda akka ippudu chedava taniki ippudu varaku class ayyindi akka okay nana kya kade certificate very good Jyoti god bless you nana par Grishma certificate ayyindi తను ఎక్కడ దాచి పెట్టుకుంది అక్క సర్టిఫికేట్స్ సరే మళ్ళీ వస్తాను ఓకే గాడ్ బ్లెస్ యు తల్లి కంగ్రాచులేషన్స్ ఓకే వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ ఇంకెవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి తనిష్క బాలవర్షి Praise the Lord. Praise the Lord. God bless you, Tammy. Praise the Lord, akka. Tanishka, chaala rojulu ayindi nenu chuse. Ekkadiki vellipoyo? Amamma intiki vellam, akka. Neranga vellam ante. Balavarshini, praise the Lord. Praise the Lord, akka. ప్రైస్ గాడ్ నానా ఈ రోజు వచ్చిందా బాలవర్షిణి వెరీ గుడ్ నాన్న ప్రతిరోజు వచ్చేసే అలా ఓకే మీ హోమ్ వర్క్ కూడా బాగుంది గాడ్ బ్లెస్ యు మెమరీ వర్డ్స్ అక్క ఈ రోజు వచ్చిన బాలవర్షిణికి మనం క్లాప్స్ ఇచ్చేద్దామా 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50,000 Memory verse. He's hated, stunned back by his blows, and shamed by his shamed forever. Psalm 78 chapter 66 verse. Thank you, Akka. Praise God, Akka. Praise the Lord. Balavarshini voice in pizza. Next time we'll finish the new voice. Okay, now? Okay, Akka. Next. Praise the Lord, Rachel. Praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord. Homework, Akka. God bless you, Tammy. Super. Wonderful. If you believe, you will receive whatever you ask. Matthew 16:22 ఈ రోజు దేమైపోయిందమ్మా ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ ఈ రోజు హోంవర్క్ లేదా తగమే చేశాను అక్క ఓకే నాన్న ఓకే ఓకే బాగుంది థాంక్స్ అక్క ప్రైస్ లార్డ్ వెరీ గుడ్ ఇట్లా
మా పెద్దక్క వచ్చింది ప్రైస్ తలా నాన్న ప్రైస్ తలా అక్క ప్రైస్ తలా అక్క ప్రైస్ తలా అక్క చెప్పండి గాడ్ బ్లెస్ యు అమ్మ And he is more in the inner parts. Psalms 78 verse 66. And he is more in the inner parts. Psalms 78 verse 66. God bless you, Nana. Super. Wonderful. The baga vesta unda. Prayer notes akka. Draw cheskoda vacha neeku. Intakka. Nee drawing chaala bondaname vesava. Daddy vesara akka. Va chaala chaala bonda nana. Very good. Thank you cheptava mari. Very good. Cheppana akka. Chaala bonda nana. Very nice. Akka names correct e na? Paul correct rasu. Okay. Praise the Lord, Akka. Praise the Lord, Nana. God bless you, Sunny. Very good. Well done. Inka evaru unnaru? Undade ayipoyinda? Hand raise cheyandi. అయిపోయిందా అందరికి? ఓకే అక్క ఎన్ని తొందరగా అయిపోయిందో తెలుసా రజులక్క? అక్క చెప్పండి అక్క. మళ్ళీ మేమందరం కలిసి విన్ని అన్నయ్య మేమందరం కలిసి యాక్షన్ సాంగ్ రెడీగా ఉన్నాం అక్క. అవునా అక్క? దానికంటే ముందు సిగ్నేచర్ సాంగ్ ఈరోజు మనం ప్లే చేయలేదు అక్క, పిల్లలు తక్కువ మంది ఉన్నారు కదా స్టార్టింగ్ లో, ఇప్పుడు చేద్దామా? చేసేసిన తర్వాత అప్పుడు టైం అని బట్టి మళ్ళీ బెన్నీ అన్నయ్య తోటి యాక్షన్ సాంగ్ కూడా చేసేద్దాం. బెన్నీ అనే లెసన్ తర్వాత చేస్తాడట. అవునా? అన్నది ఈ రోజు లెసన్ అన్నదా? ఓకే 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 ఓకే. అక్క సౌండ్ వస్తుందా? వస్తుందమ్మా వస్తుంది.
మరి ఒక్కసారి మరి మనందరికి చక్కగా వీడియో చేసి అర్థమయ్యేలాగా చేసిన మరి దర్శన అన్నకి ఆ మరి అంకుల్ కి మన క్లాప్ సిద్ధమా పిల్లలు? వన్ టూ వన్ టూ త్రీ వన్ టూ వన్ టూ త్రీ వన్ టూ వన్ టూ త్రీ వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఎవరు ప్లేస్ లో వాళ్ళకి ఇచ్చాను. ఇప్పుడు మనకి ఎవరు లెసన్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు? సిద్ధమా? ఓకే, ఎవరక్క ప్రజలక్క?
ఇంత బాగున్నారా వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని అధికంగా ఆశీర్వదించును గాక. ఇంతవరకు శ్రద్ధగా కూర్చొని మంచి మంచి విషయాలు నేర్చుకున్నందుకు మీకు థ్యాంక్ యూ. అయితే ఈరోజు మనం మన లెసన్ లోకి వెళ్దాం. లెసన్ వినక ముందు ఏం చేయాలి తెలుసు కదా, ఏం చేయాలి? వెరీ గుడ్, ప్రార్థన చేసుకోవాలి. మరి చేసుకుందామా? 1 2 3 పరిశుద్ధుర పలుకు ముందు నా తండ్రి దేవా, మీరు అనుగ్రహించిన గొప్ప అవకాశానికి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి దేవా, సండే స్కూల్ మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా ఇప్పుడు మాకు వాక్యం రావాల్సిన్నాక దేవా, మీరు మాతో ఏదైతే చెప్పాలనుకున్నారో అది మాకు తెలియజేయమని, పిల్లలు దాని నుంచి గ్రహించి వాళ్ళ నడవడికి ఏదైనా తప్పులు ఉన్నట్లయితే వాటిని కరెక్ట్ చేసుకున్నలాగున ఆ జ్ఞానాన్ని మాకు దయచేసి నడిపించమని కోరుచున్నాం. దేవా సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకొనొచ్చు. ప్రభు యేసుక్రీస్తు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 3 2 1 వెరీ గుడ్. చాలా మంచి పిల్లలు మీరు, అవును కదా? నేను గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అన్న వాళ్ళు థమ్స్అప్ చూపించండి. అవునా? అయితే ఒక క్వశ్చన్ వేస్తాను, మీరు ఆన్సర్ చెప్పకపోతే మీరు బ్యాడ్ బాయ్స్ లేదా బ్యాడ్ గర్ల్స్, ఓకేనా? నిజం ఒప్పుకోవాలి మరి. కొంచెం ఫేస్ కనిపిస్తే బాగుంటుంది, కొంచెం ఓకే కొద్దిగా రైట్. ఏమడుగుతున్నాను ఇందాక నేను, రైట్, ఒక క్వశ్చన్ వేస్తాను, ఆ క్వశ్చన్ కి మీరు ట్రూత్ గా జెన్యున్ గా ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? మీకు మీ స్కూల్లో ఎవరి మీద కోపం ఉందా? లేదన్నయ్య. ఉందంట జాషువా డానియల్ కుందంట, శాన్విరియా కుందంట. వావ్, అయితే మీరందరూ గుడ్ చిల్డ్రన్, నిజం ఒప్పేసుకున్నారు. నిజంగానే గుడ్ చిల్డ్రన్ అక్క వీరందరూ. వెరీ గుడ్. అసలు ఎందుకు కోపం ఉంది అడుగుతా అన్నయ్య? అచ్చక్క ఖచ్చితంగా అదే కదా. అవును, మీకు ఎందుకు కోపంగా ఉంది? మీ టీచర్స్ అంటే లేదా మీ ఫ్రెండ్స్ అంటే ఎవరు చెప్తారు? ప్రిస్కుల చెప్తావా? అన్మ్యూట్ చేసుకున్నానా? చెప్పున్నానా? ఇస్కిలా కోపం లేదనుకుంటా. థమ్స్ అప్ చూపించింది అక్క. మా ఫ్రెండ్ నన్ను ఊపుకి కొడతాది, ఇంకా నా పేరు ఒకవేళ నేను ఆమెకి స్నాక్స్ ఇవ్వకపోతే ఆమె నా పేరు బోర్డు మీద రాస్తుంది. కోపంగా ఉంది. ఓకే శాన్విరియా చెప్పండి. ఓకే ఎవరు చెప్తారు, ఇంకెవరు చెప్తారు? నేను చెప్తానయ్యా. చెప్తున్నానా? మా ఫ్రెండ్ అంటే నాకు ఎందుకు కోపం అంటే అస్తమాన అబద్ధాలు చెప్తానే ఉంటది, ప్రతి ఒక్కరిని బ్లేమ్ చేస్తానే ఉంటది అనియా, అందుకనే నాకు తనంటే చాలా కోపం. కోపం ఫ్రెండ్ అంటే వాళ్ళ స్కూల్లో ఒక అబ్బాయి ఉంటాడు అనమాట, తను అస్తమానం చెల్లిని కొడతానే ఉంటాడు, అందుకనే చెల్లికి చెప్తాడు, అందుకనే కోపం అంటాను. ఎప్పుడు నన్నే బ్లేమ్ చేస్తాడు అన్నిటి. చాలా కోపం ఉంది రియాకి అతని మీద. ఇంకెవరు చెప్తారు? నిషిత అక్క. ఓకే నిషిత చెప్తారంట, చెప్పునా? అన్నయ్య నా ఫ్రెండ్ ఎప్పుడు నా స్నేక్స్ తీసేసుకుంటది అన్నయ్య, గట్టిగా గిల్లేస్తది. అన్నయ్య మా నా ఫ్రెండ్ అయితే సండే స్కూల్ కి ఇన్వైట్ చేసినా రాలేదన్నయ్య. నీకే కోపమా? అవునన్నయ్య. అయ్యో ఇట్స్ నాట్ ఫేర్ నాన్న. ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం, కోపడకూడదు. డైలీ చేస్తానన్నయ్య.
వెరీ గుడ్ నాన్న. ఓకే సరే, ఇప్పుడు మీ అందరికి కోపం ఉంది కదా, ఎందుకో తెలుసా? కోపం అనేది ఎందువల్ల వస్తుంది అంటే మనం వాళ్ళని హేట్ చేయడం వల్ల మనకి వాళ్ళ మీద కోపం అనేది వస్తుంది కదా, అవునా కదా? మరి ఇక్కడ ఎవరికి టీచర్ మీద కోపం లేదా? నాకైతే మా టీచర్ మీద కోపం, ముఖ్యంగా మా మ్యాథ్స్ టీచర్ మీద. ఎంత కోపం అంటే దొరికితే కొడతా అలా, అంత కోపం నాకు మా మ్యాథ్స్ టీచర్ మీద. ఇప్పుడు పెద్దడు అయ్యావు కదా, అందుకని కొట్టేస్తావా? నా మీద మాత్రం ఎప్పుడు కోపం రానుకో. మ్యాథ్స్ టీచర్ కాదు కదా. సరే మరి ఇది చూసామే, మీకు ఒకటి ఇప్పుడు నేను ఒకటి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మీకు నాలుగు పిక్చర్స్ కనబడుతున్నాయి కదా. ఫస్ట్ లోనేమో ఒక అమ్మాయి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని కోపంగా చూస్తుంది, ఇంకొక అమ్మాయి ఏమో బెంచ్ మీద చేపెట్టి కోపంగా చూస్తుంది, ఇంకోటేమో ఏంద్రా బాబు ఈ కర్మ అని చెప్పి చేతులు తలలో చేతులెట్టు చూస్తున్నాడు, ఇంకొక అమ్మాయి ఏమో ఏంది బాబు నచ్చడు నన్ను అస్తమానం ఏడిపిస్తారని చెప్పి కోపంగా చూస్తుంది కదా. వీళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ మీద కానీ టీచర్స్ మీద కానీ పేరెంట్స్ మీద కానీ హేట్రేట్ అనమాట. ఈ చిన్నపిల్ల ఎవరైతే హ్యాండ్ ఫోల్డ్ చేసినారు కదా, వాళ్ళ మమ్మీ అతను కరెక్ట్ చేస్తుంది అనమాట, కానీ నేను విన్నాను నీ మాట విన్నాను అని కోపంగా చూస్తుంది, హేట్ చేస్తున్నట్టు వాళ్ళ మమ్మీని. ఇక్కడేమో ఒక పాప ఇలాగ టేబుల్ మీద చేయలేక పెట్టుకుని కూర్చుంది కదా, ఆమె ఏమో నాకన్నా మిగతా వాళ్ళందరూ చాలా బాగా చదువుతున్నారు అని చెప్పేసి కోపం, హెడ్ రేట్. ఈడేమో మా టీచర్ ఎప్పుడు నాకు అస్తమానం హోంవర్క్ ఇస్తూనే ఉంటుంది బాబోయ్ అంటూ వీడి కోపం, ఆమె ఏమో వీళ్ళేమో ఎప్పుడు చూసినా నన్ను ఏడిపిస్తూనే ఉంటారు అని చెప్పి ఈమెకి కోపం. ఇలా కోపం లేకుంటే ఇలా హెట్రెట్ హార్ట్ తో ఉన్న ఒక వ్యక్తులు కొంతమంది వ్యక్తులు మన బైబిల్లో ఉన్నారు పిల్లలు. ఎవరో చూసేద్దామా, ఎంతమంది చూడడానికి రెడీగా ఉన్నారు? రైట్, వెరీ గుడ్. వారు ఎలా మారారో కూడా మనం చూసేద్దాం ఈరోజు లెసన్ లో, ఓకేనా? రైట్. ఈ రోజు మనం చూడబోయే లెసన్ ఎవరిది అంటే జోసెఫ్. ఎంతమందికి తెలుసు జోసెఫ్? వెరీ గుడ్, అందరికి తెలుసే, వెరీ గుడ్. అయితే ఈరోజు మనం ఏం చూడబోతున్నాం అంటే జోసెఫ్ స్టోరీని చూడబోతున్నాం, అలాగే జోసెఫ్ కి అలాగే జీసస్ కి ఉన్న సిమిలారిటీస్ ఏంటో చూడబోతున్నాం. అంటే జోసెఫ్ లైఫ్ లో ఎలా ఉన్నాడు, అలాగే జీసస్ జోసెఫ్ కి జీసస్ కి మధ్య సిమిలర్ గా ఏమున్నాయి అన్న విషయాలు మనం చూద్దాం. పోలికలు పోలికలు ఏంటో మనం చూద్దాం. రైట్, జోసెఫ్ రేచెల్ కి మరియు ఇజ్రాయెల్ కి పుట్టిన ఫస్ట్ కొడుకు, అంటే రేచెల్ ద్వారా రేచెల్ కనిన ఫస్ట్ కొడుకు అనమాట, స్వయంగా కనిన ఫస్ట్ కొడుకు. అందుకని ఇజ్రాయెల్ కి తన జోసెఫ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎంత ఇష్టం అంటే జోసెఫ్ కోసం ఒక మంచి డ్రెస్ కుట్టి అతని ఇస్తాడు. చూసారు ఇక్కడ మంచి డ్రెస్ కనబడుతుంది కదా, ఈ డ్రెస్ అనమాట, ఈ డ్రెస్ కుట్టి మన జోసెఫ్ కి ఇస్తాడు. దాని వల్ల అలాగే జోసెఫ్ కి దేవుడు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాడు. ఏంటి అంటే కలలకి భావాలు చెప్పే డ్రీమ్, డ్రీమ్స్ కి మీనింగ్ చెప్పే ఒక గిఫ్ట్ ఇస్తాడు అనమాట. సో జోసెఫ్ కి కొన్ని కలలు వస్తాయి, దాని మీనింగ్స్ తన బ్రదర్స్ కి షేర్ చేసుకున్నప్పుడు, అలాగే డాడీ యొక్క ఫుల్ ప్రేమ మంచి ప్రేమ జోసెఫ్ మీద చూపించుకునేసరికి జోసెఫ్ మీద వాళ్ళకి కోపం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళు జోసెఫ్ ని హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది మనకి జెనసిస్ 37:3 లో కనబడుతుంది. అలాగే మన జీసస్ కూడా మాథ్యూ 3:17 లో చూసినట్లయితే జీసస్ ని పర్లోక ముందు తండ్రి ఏమంటాడంటే ఇతను నా బిలోవడ్ సన్, నా ప్రియ కుమారుడు అన్న ఒక స్టేట్మెంట్ ఇస్తారు. సూపర్ కదా.
అయితే జోసెఫ్ ఏం పని చేసేవాడు తెలుసా? జోసెఫ్ షెపర్డ్ అన్నమాట. మీ వాళ్ళ డాడీ యొక్క షీప్స్ ని చూసుకునేవాడు. ఈవెన్ జీసస్ కూడా జాన్ 10:11 లో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఏం తెలుసా? ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్ అని. ఇందాక చెప్పుకున్నాం కదా, జోసెఫ్ అంటే వాళ్ళ అన్నలకి చాలా హేట్రెట్, చాలా ఏంది అస్తమానం తిడుతా ఉంటారు, లేకుంటే డాడీ అతన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, నన్ను అంతగా ప్రేమించట్లేదు, డాడీ అతన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు నేను ప్రేమించట్లేదు, కొత్త షర్ట్ ఇచ్చాడు నాకేం కొత్త షర్ట్ మాకేం కొత్త షర్ట్ ఇవ్వలేదు అని చెప్పి తన 11 బ్రదర్స్ కూడా జోసెఫ్ మీద అంటే యాంటీగా లేకుంటే కోపంగా హేట్రెట్ ని డెవలప్ చేసుకుంటారనమాట. ఈ విషయం మనకి జెనసిస్ 37:4 లో కనబడుతుంది. ఎలాగైతే వాళ్ళ బ్రదర్స్ జోసెఫ్ మీద హేట్రెట్ పొందుకున్నారో, సేమ్ అలాగే జీసస్ మీద అక్కడున్న మన ఇజ్రాయెల్ ప్రజలు కూడా జీసస్ మీద హేట్రెట్ ని పెంచుకుంటారు. మరి ముఖ్యంగా ఫారసీస్ ఎంత హేట్రెట్ పెంచుకుంటారంటే ఆయన్ని చంపేయాలి అన్నంత హేట్రెట్, ఆయన కోసం ఆయనని పట్టుకొని హింసించాలి అన్నంత హేట్రెట్ పెంచేసుకుంటారు. మొత్తం వాళ్ళ హార్ట్ మొత్తం బ్లాక్ గా రివెంజ్ తో నిండిపోతుంది అన్నమాట. ఈ విషయం మనకి జాన్ 15:25 లో కనబడుతుంది. వాళ్ళు ముఖ్యంగా ఫారసీస్ లేకుంటే ఇజ్రాయెల్ ప్రజలు జీసస్ ని ఎంతలా హేట్ చేశారో ఆ విషయాన్ని మనకి జాన్ 15:25 లో కనబడుతుంది. అలాగే జోసెఫ్ ఒకసారి వాళ్ళ డాడీ జోసెఫ్ కి పని చెప్తాడు, ఏంటి తెలుసా? మీ బ్రదర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూసిరా అని చెప్పి ఒక పని చెప్తాడు. అతను ఒబే చేస్తాడు. ఎవరు? జోసెఫ్ ఒబే చేస్తాడు. డాడీ చెప్పగానే వెళ్ళిపోవడానికి రెడీ అవుతాడు. అతనికి తెలుసు అన్నలు నా మీద హేట్రేట్ చేస్తున్నారు, నా మీద కోపంగా ఉన్నారు, నేనంటే నచ్చను వాళ్ళకి అని తెలిసినా ఏం భయపడకుండా ధైర్యంగా డాడీ చెప్పారు కదా అని చెప్పుకుంటూ ప్రేమతో వెళ్తాడనమాట. ఆ విషయం మనకి జెనసిస్ 37:13-14 లో మనకు కనబడుతుంది. అలాగే హీబ్రూ 2:12 లో మనకి ఆ బుక్ రాసిన వ్యక్తి ఏమని చెప్తున్నారంటే, జీసస్ తన బ్రదర్స్ దగ్గరికి అలాగనే పంపబడ్డాడు, జోసెఫ్ లాగానే పంపబడ్డాడు. ఎలాగా? జీసస్ చనిపోతాడని తెలిసినా ఆయన ఇజ్రాయెల్ ప్రజల కోసం వారిని ప్రేమించి మన మధ్యలోకి వచ్చాడు కదా. ఇక్కడ చూడండి ఏం కనబడుతుంది, ఇక్కడ బ్రదర్స్ ఏదో ప్లాన్ వేస్తున్నారు, సీరియస్ గా డిస్కస్ చేసుకుంటున్నారు. ఇక్కడ జోసెఫ్ తొంగి తొంగి చూస్తున్నాడు. ఏం చేస్తున్నారు తెలుసా? అక్కడ డిస్కషన్ లో జోసెఫ్ రోజు వస్తాడు కదా, అన్ని పట్టుకొని ఏం చేద్దాం ఈరోజు, చంపేద్దాం వాడిని అని ప్లాన్ వేస్తున్నారు అనమాట అన్నలు. బ్యాడ్ హ్యాట్ కదా, ఎంత హేట్రెటో, ఎంత కోపమో తమ్ముడి మీద వాళ్ళకి, బ్యాడ్ బ్రదర్స్ కదా. అది ఈ స్టోరీ, ఈ విషయం మనకి 37:20 లో కనబడుతుంది. వాళ్ళు వేసే ప్లాన్ అంతా మనకి జెనసిస్ 37 చాప్టర్ లో కనబడుతుంది. 20 వర్స్ లో మనకి వాళ్ళ ఈవిల్ హార్ట్ కనబడుతుంది. సేమ్ అలాగనే ఫారసీస్ కూడా ఒకరోజు కౌన్సిల్ వేసుకొని జీసస్ ని ఎలాగైనా పట్టుకోవాలి, ఎలాగైనా బుక్ చేయాలి అని చెప్పి చాలా కుట్రలు వేస్తారు పిల్లలు. అది మనకి జాన్ 11:53 లో ఈ విషయం మనకి కనబడుతుంది. అలాగే మనం చూసినట్లయితే ఎప్పుడైతే వీళ్ళు జోసెఫ్ అయితే అక్కడికి వెళ్తాడో అన్న వాళ్ళు కోపంతో ఏం చేస్తారో తెలుసా? తనకి ఇచ్చిన డ్రెస్ ఉంటది కదా, కొత్త డ్రెస్, డాడీ ఇచ్చిన కొత్త డ్రెస్, దాన్ని తీసుకొని చింపేస్తారు. చింపేసి తమ్ముడిని కొట్టి బావిలో వేసేస్తారు, అంటే ఒక పిట్ లో వేసేస్తారు అనమాట. అంటే ఎంత హెడ్రెట్టో చూడండి, అంటే వాళ్ళు తమ్ముడిని ఎలాగైనా నాశనం చేసేయాలి, ఎలాగైనా అసలుకి అంటే తమ్ముడు లేడు అన్న ఒక స్టేట్మెంట్ తీసుకురావాలి అని బాగా మోసపోయారు. మనం కూడా అలాగనే కొన్నిసార్లు సాతాను మనకి మన ఫ్రెండ్స్ మీద హేట్రెట్ తెప్పిస్తుంది, తెప్పించి మనం వాళ్ళని ఎంతలా హేట్ చేస్తామంటే అసలు పట్టించుకోము, వాళ్ళకి వాళ్ళు నాశనం అయిపోవాలి అన్న హార్ట్ తో మనం ఉంటాం. అది బ్యాడ్ హార్ట్, అది దేవుడి నుంచి వచ్చింది కాదు పిల్లలు, అది సాతాన్ నుంచి వచ్చింది.
మరి మనం మన ఫ్రెండ్స్ ని ఫర్గ్యూ చేయగలగాలి, క్షమించగలగాలి, సరేనా? అయితే జీసస్ ని కూడా తన గార్మెంట్స్ చింపేస్తారు, ఎక్కడో తెలుసా? జాన్ 19:23 లో రాయబడి ఉంది. ఎప్పుడైతే జీసస్ క్రాస్ పైన ఉంటారో అక్కడ ఉన్న సోల్జర్స్ జీసస్ యొక్క వస్త్రాలను నాలుగు భాగాలుగా చింపేసి దాని మీద లాట్స్ వేసుకుంటారు, అంటే ఆ చీటీలు వేసుకొని ఆ డ్రెస్సెస్ ని పంచుకుంటారన్నమాట. ఇంకోటి ఇక్కడ చూడండి, ఈ టైం ఇప్పుడు ఇక్కడ ఏం కనబడుతుంది మనకి, జోసెఫ్ ఎవరో తాడుతో కట్టేసి లాక్కి వెళ్ళిపోతున్నారు. వెనకాల బ్రదర్స్ ఏమో ఒక ఒక చేతిలోనేమో డబ్బు సంచి ఉంది, ఒక చేతిలోనేమో ఏదో జోసెఫ్ ఒక క్లాత్ డ్రెస్ షర్ట్ ఉంది. అందరూ తలదించుకొని చూస్తున్నారు. ఏమైందో తెలుసా? ఈ మధ్యలో మధ్యలో దూరం నుంచి ఇస్మాయిలైట్స్ అనే ఒక ట్రూప్ వాళ్ళు వస్తున్నారు. పిల్లలు వస్తుండగా బ్రదర్స్ వాళ్ళని చూసి ప్లాన్ వేస్తారు, ఏంటి వీడిని ఈ జోసెఫ్ ని చంపడం వల్ల మనకేమీ లాభం లేదు, అందుకని వాడిని ఏం చేద్దాం, అమ్మేద్దాం అని చెప్పేసి జస్ట్ 20 pieces ఆఫ్ సిల్వర్ కోసం, అంటే 20 వండినాల కోసం జోసెఫ్ ని అమ్మేస్తారు. ఎవరికి? ఇస్మాయిలైట్స్ కి. వాళ్ళేమో ఐగుప్తుకి వెళ్తున్నారు అనమాట. అంతే, జోసెఫ్ ని కట్టేసి లాక్కుంటూ పోతారు డెజర్ట్ లో అంతా. అది మనకి జెనసిస్ 37:28 లో మనకి విషయం చూస్తున్నాం పిల్లలు. సేమ్ అలాగనే జీసస్ ని కూడా యూదా ఇస్కరియోతు జస్ట్ 30 pieces ఆఫ్ సిల్వర్ కోసం అమ్మేస్తాడు. అది మనకి 26:15 లో, మాథ్యూ 26:15 లో కనబడుతుంది. అంటే జూడాస్ ఇస్కరియోతు ఎవరు? జూడాస్ ఇస్కరియోతు ఎవరు? మనం తెలుసుకున్నాం ఇందాక డిసైపుల్ స్టోరీలో, మనం తెలుసుకున్నాం కదా. ఎవరైనా చెప్తారా ఎవరు జూడాస్ ఇస్కరియోతు? ఎవరు చెప్తారు జూడాస్ ఇస్కరియోతు ఎవరు? ఎవరు చెప్తారు? అతను గాడ్స్ డిసైపుల్. Yes, God's disciple. Jesus' disciple అన్నమాట. One of the Jesus' disciple. ఆయన ఏం చేస్తాడు? జీసస్ ని బిట్రే చేస్తాడు. జస్ట్ 30 pieces ఆఫ్ సిల్వర్ కోసం బిట్రే చేస్తాడు. అది మనకి మాథ్యూ 26:15 లో కనబడుతుంది. ఇప్పుడు జోసెఫ్ ఎక్కడికి వస్తాడో తెలుసా? ఐగుప్తులోకి వస్తాడు. మనకి జెనసిస్ 37 లో ఆ విషయం కనబడుతుంది. 37 లో ఐగుప్తులోకి వచ్చి అక్కడ స్లేవ్స్ ని అమ్మే ప్లేస్ లో జోసెఫ్ ని నించోబెడతారు. సేమ్ జీసస్ కూడా తన చిన్నగా ఉన్నప్పుడు, మాథ్యూ 2:14 లో చూసినట్లయితే జీసస్ చిన్నగా ఉన్నప్పుడు వారి పేరెంట్స్ ద్వారా ఐగుప్తులోకి వెళ్ళి అక్కడ ఉంటాడు పిల్లలు. ఎలాగైతే జీసస్ ఐగుప్తులో ఉన్నాడో ఈవెన్ జోసెఫ్ కూడా ఐగుప్తులో తను కొన్ని తన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా ఐగుప్తులో గడిపాడు జోసెఫ్. సో జెనసిస్ 37 లో మనం చూసినట్లయితే అక్కడ ఏమవుతుందంటే, జోసెఫ్ అక్కడ నించుంటాడు స్లేవ్స్ ని అమ్మే దగ్గర, అంటే డబ్బులు ఇచ్చి పని వాళ్ళని కొనుక్కుంటారనమాట. సో అలాంటి ప్లేస్ లో నించున్నప్పుడు పోతిఫర్ అనే ఒక ఈజిప్షియన్ ఒక అధికారి వచ్చి జోసెఫ్ ని కొనుక్కుంటాడు. కొనుక్కొని తన ఇంట్లో పనివాడిగా పెట్టుకుంటాడు అనమాట. కానీ జోసెఫ్ చేసే పని అలా జోసెఫ్ కి దేవుని మీద ఉన్న భయం భక్తి అవన్నీ చూసి దేవుడు జోసెఫ్ ని అధికంగా ఆశీర్వదించి పోతిఫర్ ఇంట్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా పెడతాడు. అంటే పని వాళ్ళకే హెడ్ గా అతన్ని పోస్ట్ చేస్తారనమాట. అలా పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుందో తెలుసా? పోతిఫర్ వాళ్ళ వైఫ్ చెడ్డామె, ఎంత చెడ్డ హార్ట్ అంటే, వచ్చి జోసెఫ్ తోటి నువ్వు నాతో ఉండు అని ఒక స్టేట్మెంట్ ఇస్తుంది అనమాట. అంటే నాతో పాపం చేయి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. అయితే కానీ జోసెఫ్ ఎంత దేవుని మీద ఎంత భయం ఉన్నాడంటే, ఎవరు ఆమె అంటది ఎవరు చూడట్లేదు, నువ్వు నాతో పాటు పాపం చేయి అంటే జోసెఫ్ అంటాడు దేవుడు చూస్తున్నాడు అని చెప్పి దేవుని మీద భయంతో ఆ స్టేట్మెంట్ చెప్పి అక్కడ నుంచి పారిపోతాడు. ఆ టైంలో ఈమె ఏం చేస్తుంది అంటే జోసెఫ్ యొక్క బట్టలు పట్టుకొని చింపేస్తుంది అనమాట. చింపేసి తన దగ్గర పెట్టేసుకుంటుంది. ఈ విషయం మనకి జెనసిస్ 39 లో కనబడుతుంది. జెనసిస్ 39 లో ఈ విషయం మనం చూస్తున్నాం. సేమ్ ఇలాంటి ఒక సిచ్యువేషన్ జీసస్ కూడా అయింది పిల్లలు. ఏమైందో తెలుసా? జీసస్
తన మినిస్ట్రీ స్టార్టింగ్ లో అంటే ఇంకా తన మినిస్ట్రీ స్టార్ట్ చేయడానికి రాకముందే ఆ ఉపవాసం చేయడానికి వెళ్తాడు అన్నమాట. ఫాస్టింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు సాతాన్ వచ్చి టెంప్ట్ చేస్తాడు పిల్లలు. జీసస్ ని టెంప్ట్ చేసి జీసస్ ని ఆ పాపంలోకి పాడేయాలి అని ట్రై చేస్తాడు. కానీ జీసస్ అసలు పాపంలో పడాడు, పడకుండా సాతానికి అగెన్స్ట్ గా నించుంటాడు. ఆ విషయం మనకి మాథ్యూ 4 లో కనబడుతుంది. మాథ్యూ చాప్టర్ 4 లో ఈ విషయం మనకి కనబడుతుంది. అయితే ఏమైందో తెలుసా, ఎప్పుడైతే జోసఫ్ ఇలా చేశాడో ఆమె కోపం వచ్చేస్తుంది అనమాట. కోపం వచ్చి తన భర్త వచ్చిన తర్వాత అంటే పోతిఫర్ ఇంటికి వచ్చిన తర్వాత ఆమె దొంగ ఏడుపు ఏడుస్తూ ఏమంటది, జోసఫ్ నాతో పాపం చేశాడు అని చెప్పి, దొంగ అంటే నన్ను బలవంతం చేశాడు అని చెప్పేసి దొంగ ఏడుపులు ఏడిసి అంత ఫాల్స్ టెస్టిమనీ అంతా లేనిపోనివన్నీ చెప్పేస్తా జోసఫ్ మీద. పాపం జోసఫ్ కానీ ఏమండు, సైలెంట్ గా నించొని రిప్లై ఏమి ఇవ్వకుండా సైలెంట్ గా అన్ని భరిస్తాడనమాట. ఈ విషయం మనకి జెనసిస్ 39:16-18 లో ఆమె ఎలా ఫాల్స్ అక్యూజ్ చేసిందో ఆ విషయం అంతా కనబడుతుంది. సేమ్ అలాగే జీసస్ ని కూడా వీళ్ళందరూ ఫారిసీస్ యూదులందరూ కూడా జీసస్ మీద ఫాల్స్ అక్యూజ్ మోపుతారు, జీసస్ మీద లేనిపోండి ఇవన్నీ చెప్తారు. అయినా సరే జీసస్ చాలా సైలెంట్ గా చాలా ఏంది నెమ్మదిగా ఏం రిప్లై చెప్పకుండా సైలెంట్ గా నించుంటాడు. కానీ ఇంతకు ముందు జీసస్ మీద ఫాల్స్ అక్యూజ్ చేసినప్పుడు జీసస్ వాజ్ వెరీ బ్రిలియంట్, ఆయన చాలా తెలివిగా చాలా క్లెవర్ గా ఆన్సర్స్ ఇచ్చాడు. కానీ అంత క్లెవర్ వ్యక్తి కూడా ఎప్పుడైతే వీళ్ళు ఫాల్స్ అక్యూజ్ చెప్తున్నాడో ఆయన కావాలని సైలెంట్ గా ఉండి ఏం చెప్పకుండా ఎవరిని ఏం మాట అనకుండా అంత భరించాడు పిల్లలు. ఈవెన్ జోసఫ్ ఎలాగైతే భరించాడో జీసస్ కూడా అంతే సైలెంట్ గా భరించాడు. ఇది మనకి మాథ్యూ 26:59 లో కనబడుతుంది. దాని తర్వాత ఏమైంది అంటే పోతిఫర్ ఇక్కడ మా ఈ అక్యూజ్ అయిన తర్వాత పోతిఫర్ జోసఫ్ ని జైల్లో పాడేస్తాడు. ఎక్కడ రాజుల సర్వెంట్స్ ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని జైల్లో పాడేస్తారు కదా, ఆ జైల్లో పాడేస్తారు. పాడేసినప్పుడు జోసఫ్ చాలా కష్టం, అక్కడ ఏంది చాలా ఫుడ్ దొరకదు, వాటర్ ఉండదు, పనిష్మెంట్ ఇస్తారు మాటి మాటికి. అయినా సరే దేవుని మీద నమ్మకంతో చాలా మంచిగా ఉండేసరికి అక్కడున్న జైల్ కీపర్ జోసఫ్ కి మెచ్చుకొని జోసఫ్ ని జైల్లో ఉన్న ఖైదీలందరి మీద హెడ్ గా ఉంచుతాడు. ఆ విషయం మనకి జెనసిస్ 39:21 లో కనబడుతుంది పిల్లలు. ఈవెన్ జీసస్ కూడా ఎప్పుడైతే రైజస్ మ్యాన్ అంటే జీసస్ వాజ్ కన్సిడర్డ్ టు బి రైజస్ అన్నమాట, అంటే ఈ భూలోకంలో ప్రతి ఒక్కరు శిక్షకి అర్హులు, కానీ జీసస్ వాజ్ కన్సిడర్డ్ ద ఓన్లీ రైజస్ మ్యాన్ అండ్ దేర్ వాజ్ నో అదర్ రైజస్ మ్యాన్ ఎక్సెప్ట్ జీసస్ అన్న ఒక స్టేట్మెంట్ లూక్ ఆ సువార్తలో మనకి కనబడుతుంది. లూక్ 23:47 లో అది మనకి కనబడుతుంది. ఎక్కడ అంటే ఎప్పుడైతే పైలట్ ఉంటాడో పైలట్ చెప్పే స్టేట్మెంట్ అన్నమాట. ఇతను నిజంగా ఏంది ఇతను ఏ తప్పు చేయలేదు, ఇతను పర్ఫెక్ట్ వ్యక్తి, ఎందుకు మీరు ఇతని మీద ఫాల్స్ అక్యూజ్ మోపుతున్నారు అని మంచి స్టేట్మెంట్ పైలట్ జీసస్ గురించి కూడా ఇస్తాడు. అయితే జైల్లో ఏమైంది అంటే జైల్లో రాజు యొక్క ఇద్దరు సర్వెంట్స్ ఉంటారు పిల్లలు. ఒకతనేమో బేకర్,